హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. The hell are you supposed to be? I'm vengeance. అల్వర్ల తర్వాత ఇప్పుడు ఎందుకు బ్లాక్ చెబుతుంది సర్లే అని చెప్పి నేను కూడా చాలా మాట చేస్తుంది. ఆల్మోస్ట్ నా బండి చాలా బల్క్గా అనిపిస్తుంది. ఈరోజు తర్వాత ఈరోజు బ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే బ్లాగ్ ఎందుకు చెబుతుందంటే ఈరోజు యాదగిరి గుట్టకి వెళ్తున్నాం బయట అందరం. మెటియర్ 350 ఒకటి ఉంది, హిమాలయన్ 450, సూపర్ మెటియర్ 650, మూడు వెహికల్స్ మనం యాదగిరి గుట్టకి అయితే వెళ్తున్నాం ఈరోజు. సో హిమాలయన్ 450 ఏదైతే నడుస్తున్నాడో అది హర్ష గారు, మా సీనియర్. ఇది ఒక వింత నాటకం జరగబోతుంది మా వాడితో. అంటే అందరం గేర్ ఏం లేదు, జస్ట్ హెల్మెట్ అండ్ ప్రికాషనరీ గేర్ తీసుకున్నాం అంటే. హెల్మెట్స్ ఆర్ మ్యాండేటరీ కాబట్టి ఇవ్వండి. ఈ సుప్రదీక్ ఈ హర్ష గారు ఎక్కడున్నాడు దొరుకుతలేడు తీసుకుంటారు. ఇక్కడనే బ్రో గుట్టకి వెళ్తున్నాం. సరే జాగ్రత్త వీళ్ళు గ్యాప్ వెళ్ళిపోయారు తెలుసా అబ్బా, గ్యాప్ అంటే గ్యాప్ వెళ్ళిపోయారు. ఈరోజు వీడికే ఏదో ఒక స్పెషల్ ముహూర్తం లాగుంది గుట్ట కూర్చున్నాం కాబట్టి. ఏం జరగబోతుంది యాదగిరి గుట్టలో, మా వాడు ఎందుకు అంత పెద్ద కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. అంటే వాడి నిర్ణయం ఎట్లాంటి, వాడి నిర్ణయం ఎట్లాంటిది అంటే చెడు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మానేసి కొంచెం పెద్ద పుట్టగా వేద్దామని చెప్పి ప్లాన్ వేశాడు భయ్య. దట్ ఈస్ హిమ్, దట్ ఈస్ హిమ్. కట్లు కొట్టడానికి వస్తలేదా నీకు? కట్లు కొట్టడానికి కాదురా, మీరు ఇద్దరు ఉన్నారు ఓకే, నువ్వు కమాండ్ అయితే ఓకే రా, నువ్వు సైడ్ కనేసరికి వీడు వస్తాడు నీ వెనకాల, నేను చూడడానికి జాగలేదా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేసేద్దాం. నువ్వు తొందరపడకయ్యా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము యాదగిరి గుట్ట కాడున్న కళ్యాణ కట్ట కాడికి వచ్చాం. ఇప్పుడు ఎందుకంటే ఒక పెద్ద మనిషికి గుండు కొట్టిస్తున్నాం మేమైతే. ఆ పెద్ద మనిషి ఎవడు అనేది నువ్వు గుండు కొట్టేటప్పుడు చూపిస్తా. సార్ సార్ హాయ్ చెప్పండి సార్. ఈడాడు పెద్ద మనిషి. ఏంటి మమ్మీ ఎవడు? ఇగో ఇట్లా ఉన్నాడు కదా, ఇప్పుడు తర్వాత ఇట్లా కనిపించాడు. నీ అమ్మ కాదురా నా అమ్మ. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్ళే. బాస్ గుండు బాస్. 3 hours later. సంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబిలంబ. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను,
వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో మా వాడైతే వచ్చేసిండు గుండు కొట్టించుకొని కార్టూన్ లాంటి ఉన్నాడు తెలుసా, ఎగ్జాక్ట్ కార్టూన్ మోటు బదులులో మోటు లాగా ఉన్నాడు. సైడ్ కట్ చేసినప్పుడు వీడియో తీసేది, వీడియో తీసినాం భయ్యా మేమైతే, అదైతే అప్లోడ్ చేస్తాం మేము. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. నా మా నాన్న నేను డిగ్రీ చదువుకుంటూ మందు కొడుతూ ఇలా మూలను పడుకుంటే. హర్ష, నీ స్పందన ఏంటి హర్ష? వాడికి స్పందన కావాలంట, గుండు కొట్టించుకుంటే స్పందన ఎందుకు వస్తుంది హర్ష? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలా సార్. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం గైస్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గుడ్ డే. సీ యూ ఆల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, టేక్ కేర్.